వెల్కమ్ టు ఎస్టన్ న్యూస్. నేను సనా. ఇవాళ పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ పత్రికలో వచ్చిన అంశాలను చూసుకుందాం. ఆంధ్రజ్యోతిలోని అంశం చూసుకున్నట్లయితే, గోలీ మారో వ్యాఖ్యలతో నష్టపోయాం, ఢిల్లీ ఎన్నికల్లో నా అంచనాలు తప్పాయి, ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కుంది, ఇది సిఏఏపై రెఫరెండం కాదు అంటున్న అమిత్ షా. ఇక నమస్తే తెలంగాణలోని విషయం చూసుకున్నట్లయితే, నిధులపై నిర్మలవన్నీ అబద్ధాలే అంటున్న కేటీఆర్. ఇక ఈనాడులోని వార్తను చూసుకుంటే, కర్నూలు జిల్లాలో జనసేనాని పర్యటన. సామాజిక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, రియల్ సహకారం, రంగారెడ్డి జిల్లాలో 68 సొసైటీల్లో సగం మంది రియల్టర్లే. ఇవాళ పత్రికల్లోని అంశాల గురించి మనతో పాటు చర్చించడానికి ఎస్టన్ న్యూస్ చైర్మన్ ఉన్నారు, వారితో ముచ్చటిద్దాం. నమస్కారం సార్. చెప్పండి సార్, ఇవాళ పత్రికల్లోని అంశాలు చూసుకున్నట్లయితే, ఆంధ్రజ్యోతిలో గోలీ మారో వ్యాఖ్యలతో నష్టపోయాం, ఢిల్లీ ఎన్నికల్లో నా అంచనాలు తప్పాయి అంటూ అమిత్ షా వివరించడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు సార్? వాస్తవానికి బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతుంది. తద్వారా ఏంటంటే, ఏదో విధంగా ఎవరి మీద ఒక నెపం మోపాలని ఉద్దేశిస్తున్న వాళ్ళు అంటున్నారు. నిజానికి ఢిల్లీ ప్రజలు వాస్తవానికి సీఏకి రెఫరెండం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశానికి గుండెకాయనటువంటి ఢిల్లీలో ఈరోజు అత్యధికంగా 62 స్థానాలు గెలుచుకున్న ఆప్ పార్టీ కింద చావుదెబ్బ తిన్నట్టు కేవలం 8 స్థానాలతోనే బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వాళ్ళు ఎవరి మీద ఒక విధంగా నెపమోపాలని ఉద్దేశంతోనే ఈరోజు మేము ఆ వ్యాఖ్యలకు ఈ వ్యాఖ్యలకు ఏదో భర్తలు భార్యలు అని చెప్పి రకరకాల మీద వాళ్ళు తమ మీద పడకుండా భారం ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకునే విధంగా ఈరోజు అమిత్ షా మాటలు పెట్టి అర్థమవుతుంది. వాస్తవానికి అక్కడ మాత్రం బీజేపీకి గట్టి దెబ్బ తగిలినప్పటికీ అది మిగతా రాష్ట్రాలకు ఎక్కడ పాకుతుందని చెప్పి వాళ్ళ భయం ఉంది. సో వాస్తవానికి అన్ని రాష్ట్రాలు కూడా పాకుతుంది. అది రేపు అమిత్ షా అదే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం 16 ఉంది. ఆ 16 నాడు ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి హాజరవుతున్నారు. మరి ఇక్కడ నుంచి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఒక గత 2 నుంచి కూడా ఆయన ఫెడరల్ ఫ్రంట్ అని అంటున్నాడు. మరి ఈ క్రమంలో ఈ కేజ్రీవాల్, ఇక్కడ మాయావతి, ఈ స్టాలిన్ వీళ్ళంతా కలిపి కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన కూడా ఆ భయం కూడా బీజేపీకి పట్టుంది. అందుకని ఇప్పుడు అమిత్ షా ఆయన భయపడడం కాదు, వాళ్ళ ఉనికికే ప్రమాదంగా ఈరోజు ఉంది. చేపట్టి అమిత్ షా అదే విధంగా ఉంది పరిస్థితి, మోడీ పరిస్థితి అదే విధంగా ఉంది, టోటల్గా బీజేపీ పరిస్థితి మొత్తం కూడా అదే. సీఏ ఒక ఏదైతే అంశం ఉందో దేశంలోనే దాదాపు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్పెషల్గా ఇక్కడ ఉన్న మన తెలంగాణ రాష్ట్రం కానీ అక్కడ జగన్మోహన్ రాష్ట్రం కానీ అన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో అమిత్ షా కూడా కొంచెం డైలమాలో పడిపోయాడు ఏ విధంగా చేయాలని చెప్పి. సరే, అమిత్ షా ఉన్న వాస్తవానికి ఆయన భయం ఈరోజు మనం అంతా చూస్తూనే ఉన్నాం. కేజ్రీవాలే ప్రధానంగా ఆయన భయం జరగబడ్డది. అందుకని ఈ విషయంలో మాత్రం ఎవరికి ఎక్కడ అది గోలీమారా ఇంకోమారా తర్వాత సంగతి, కానీ బీజేపీ మాత్రం ఓడిపోతామనే భయం మాత్రం పట్టుకున్నది వాస్తవం. ఇక ఈనాడులోని అంశం చూసుకుంటే, కర్నూలు జిల్లాలో జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు పర్యటించడం జరుగుతుంది. సో ఈ పర్యటన గురించి ఏమంటారు సార్? ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సరే 2019 ఎలక్షన్లో ఏదో ఒక మిస్మరైజ్ చేసి కొన్ని సీట్లన్నా గెలుచుకొని సరే అక్కడ 3వ ప్రత్యామ్నాయంగా ఉంటారనుకున్నాం. కానీ అనూహ్యంగా ఏంటంటే ఆయన పోటీ చేసిన 2 స్థానాలు కూడా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అతను కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి అటాచ్డ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. సరే, దాదాపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా అంతది మాత్రమే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు అతను ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాడో, వాళ్ళతో సన్నిహిత ఉంటుండో, కొంచెం ఆయనకు బలం చేకూడదని చెప్పొచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకు సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం దూకుడుగా అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ సరే దాన్ని ఆ ఉమ్మడి ఏదైతే బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి ఉందో ఆ అలయన్స్కి బలం చేకూరే విధంగా అతని ఎత్తులేస్తుండో. అందులో భాగంగానే స్థానిక సమస్యలు తీసుకొని ఈరోజు కర్నూలు పట్టణాన్ని ఆయన సందర్శిస్తుండో. ఆ సందర్భంగా ఇప్పుడు బీజేపీ వర్గాలు కానీ జనసేన వర్గాలు కానీ చాలా ఉత్సాహం ఉంటుందని చెప్పవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, నిధులపై నిర్మలవన్నీ అబద్ధాలే అని కేటీఆర్ గారు ఆమె గురించి ఒక తప్పుడు వాదన ఇవ్వడం జరిగింది. సో దీని గురించి ఏమంటారు సార్? వాస్తవానికి ఈ రాష్ట్రం నుండి 2,00,000 కోట్ల నిధులు సెంట్రల్ గవర్నమెంట్కి ఫండ్ రూపంలో పోయినాయి. కానీ ఆయన ఇచ్చింది మాత్రం, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది మాత్రం
లక్ష కోట్ల నిధులు మాత్రమే ఇచ్చారని చెప్పి ఆయన కేటీఆర్ అంటున్నారు. వాస్తవం కావచ్చు అది, ఎందుకంటే రాష్ట్రాల నుంచి ఎక్కువ నిధులు పోయినప్పుడు మళ్ళీ దాదాపు వాళ్ళకి రావాల్సిన వాటా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సింది ఉంటుంది. సరే మరి ఇక్కడ వీళ్ళు కోరుకున్న విధంగా రాలేదు అది. మరి మొత్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి పోయిన నిధులే కాకుండా రాష్ట్రాల అభివృద్ధి గురించి కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్స్ రావాల్సి ఉంటుంది. మరి ఆ క్రమంలో అది రానప్పుడు మరి ఒక రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రిగా మరి ఆ విధంగా ఆయన తప్పుపట్టడంలో తప్పులేదు. సరే ఇప్పటికైనా ఒకటే, బీజేపీ నాయకులు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో ప్రధానంగా వాళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించినట్టయితే రాష్ట్రం కూడా త్వరితగతిన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మేము ఒకటే చెప్పదలుచుకున్న వాళ్ళకు కూడా, మీరు బీజేపీ నాయకులు ఎవరైతే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ తెలంగాణ ప్రభుత్వం మీద మీరు ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో, మీరు ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి చేసినప్పుడైతే తప్పకుండా మీ వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూస్తుంటారు. అంతేకాని మీరు ఉత్త కాగితం వరకే మీరు కాగితం పుల్లలా కాకుండా ఈ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకురావడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేయాలని చెప్పి. ఇక సామాజిక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే రియల్ సహకారం, రంగారెడ్డి జిల్లాలో 68 సొసైటీలో సగం మంది రియల్టర్లే, ఏదొక ఉద్యోగంలో ఉండాలి, ఏదొక హోదాలో ఉండాలి అని వారు చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఏమంటారు? వాస్తవానికి రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న భూములకి విపరీతంగా డిమాండ్ ఉంది. గతంలో గత 30 సంవత్సరాల క్రితం ఎకరం భూమి 5,000 10,000 20,000 మాత్రమే ఉండేది. ఈరోజు గజం భూమినే 20,000 30,000 మినిమంగా ఉన్నది. అంటే దాదాపు ఎన్ని రేట్లు భూమి ధర పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద కోటేశ్వర్లు అయిపోయినారు. తద్వారా ఏంటంటే ఏ ఎన్నికలైనా వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా ఎక్కువ అమౌంట్ పెట్టి ఎక్కువ డబ్బులు విపరీతంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి వాళ్ళు ఎన్నికలు గెలవడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ కూడా చూస్తున్నాం. ఈ చుట్టుపక్కల కొన్ని మున్సిపాలిటీల్లో ఓటుకు 40,000 50,000 ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సహకార సంఘ ఎన్నికలు, నిజానికి సహకార సంఘ ఎన్నికలకి అంత పెద్ద పట్టే ఉండదు, ఏమైనా బ్యాంకు లోన్ల వరకే ఉంటుంది అది. మరి ఆ ఎన్నికలు కూడా ఒక్కొక్క 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నారంటే ఇదంతా కూడా రియల్టర్ల ఈ భూమి మాయనే. ఎందుకంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా ఉంది. రియల్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళే ఈ చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ పోటీ పడటం వల్ల వాళ్ళే లక్షల కోట్ల వాళ్ళు ఖర్చు పెట్టి ఈ చైర్మన్ కావాలి డైరెక్టర్ కావాలని చెప్పి వాళ్ళు ఒక తహతహ వాళ్ళు పడుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి కావాలి, చిన్నదో పెద్దదో పదవి కావాలి. ఎందుకంటే డబ్బులు విపరీతంగా ఉన్నాయి. పదవి కావాలన్నప్పుడు ఎదుటోళ్ళని కొనుగోలు చేసైనా కానీ ఆ పదవి సంపాదించుకోవడానికి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తెగించి కూడా వాళ్ళు అడ్డవరిగా డబ్బులు ఖర్చు పెడుతూ సామాన్యునికి అందని ద్రాక్షలాగా ఈరోజు రాజకీయం తయారు చేసారు రియల్టర్లు. మరి దీన్ని భవిష్యత్తు పోను ఏ విధంగా వస్తుందో చూడాలి. ఇది మాత్రం ఏ ప్రభుత్వానికి, ఏ రాష్ట్రానికి, ఏ ప్రజలు కూడా ఈ డబ్బులతోని రాజకీయాలు జరగడం అనేది మంచిది కాదు. సరే మరి రియల్ ఎస్టేట్ రంగంలో డబ్బులు బాగా సంపాదించేటప్పుడు బాగా ఖర్చు పెడుతున్నారు. ఇవాళ పత్రికల్లోని అంశాల గురించి మాతో పాటు చర్చించినందుకు మీకు ధన్యవాదాలు సార్. చూసారు కదండి, ఇవి ఇవాల్టి పత్రికల్లోని అంశాలు. రేపటి పేపర్ ఫోకస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్టన్ న్యూస్, మన కోసం మన ఛానల్.